Sacramento. ఇది ఫస్ట్ కథ సంబంధం. సరేనే సార్, మామూలుగా విపుల చతుర అనేది వచ్చేది, ఇప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు. ఈరోజు సంగమేని రవీంద్ర గారు రచించినటువంటి ముంబై మేరీ జాన్ కథా సంకలనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సంగమేని రవీంద్ర గారు మరి శకల్ల వెల్లపల్లి బుగ్గారం మండలం వాస్తవ్యం, మరి తన వృత్తిరీత్యా టెక్స్టైల్ ఇండస్ట్రీలో మేనేజర్గా చేస్తూ ప్రవృత్తి రీత్యా తనకున్నటువంటి ఆసక్తి మేరకు మరి ఈ కథా రచన వ్యాసంగాన్ని మరి ముంబైలో ఉండి ముంబైలో ఇక్కడ నుండి వలస వెళ్ళినటువంటి వారి యొక్క జీవితాల గురించి చాలా చక్కగా వారి యొక్క బాధలు వారి యొక్క కష్టాలు సుఖాలు వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు అన్నింటి కూడా చాలా చక్కగా ఈ యొక్క ముంబై మేరీ జాన్ అనేటువంటి ద్వారా కథ ద్వారా మనకు తెలియడం జరిగింది. మరి వారికి మన జగిత్యాల జిల్లా వాసి కావడం మనకు గర్వకారణం. అదేవిధంగా మరి వారి ఇక ముందు కూడా వారి యొక్క రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వారిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మామూలుగా కథలు అంటే పుస్తకాలు చదవడం అనేటువంటిది మర్చిపోయినటువంటి ఈ సందర్భంలో మామూలుగా మరి యొక్క విప్లవం రావాల్సినటువంటి అవసరం ఉంది. చదువు లైబ్రరీలు అనేటువంటి చాలా మర్చిపోయారు అందరూ. అందరూ పుస్తక పఠనం అనేటువంటి ఆసక్తి అనేటువంటి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మనకు కథలు ఈ కథలు కానీ కవిత్వాలు కానీ కవితలు కానీ మన యొక్క జీవితంలో భాగంగా మారుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేదా ఎలక్ట్రానిక్ అంటే టీవీ వాటి ద్వారా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న దానివల్ల మన యొక్క సృజనాత్మక శక్తి అనేటువంటిది పోతూ ఉంది. మన పిల్లలు మరి ఎక్కడికి వెళ్తారో తెలియదు. మన భావితరాలకు మనం మంచి సృజనాత్మక శక్తి పెంపొందించాలంటే ఊహాశక్తిని పెంపొందించాలంటే తప్పకుండా మనకు పుస్తక పఠనం అనేటువంటి ముఖ్యం చాలా అతి ముఖ్యం. అందులో కథలు అనేటువంటి చాలా ముఖ్యం. మరి ఈరోజు పిల్లల పెంపకంలో మామూలు తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా పిల్లలకు కథలు చెప్పడం లేదు. వాళ్ళకి ఏదో సెల్ ఫోన్ ఇస్తున్నారు, ఆ సెల్ ఫోన్లోనే కథలు చూస్తున్నారు. కానీ కథలు చెప్పడం కూడా ఒక మంచి ఆర్ట్. కథలు చెప్పినటువంటి కథలు అనేటువంటిది ఇప్పటికీ చందమామ కథలు అనేటువంటి మీరు వింటారు, అదేవిధంగా అరేబియన్ నైట్స్ కథలు అనేటువంటి వింటుంటారు. మరి మళ్ళీ ఒకసారి చందమామ లాంటి మాసపత్రిక కానీ లేదా ఇంకా అట్లాంటి కథలు అనేటువంటి పిల్లలకు ఆసక్తికరంగా ఉండేటువంటి కథ అంశాలు ముందుకు రావాలి, ఒక ఎడిషన్స్ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరి ఏమైనా ఆసక్తి పెంచుకోవడం అనేటువంటి చాలా ముఖ్యం. యువతలో ముఖ్యంగా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, లేదా మామూలు పుస్తకాలు వేరే పుస్తకాలు అనేటువంటి చదవడం అనేటువంటి లేదు. సాహిత్య పట్ల అభిలాష ఉన్నటువంటి వారు తప్పకుండా పుస్తక పట్టాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారిలోని క్రియేటివిటీని పెంచాలంటే తప్పకుండా ఆలోచన శక్తిని క్రియేటివిటీని ఊహాశక్తిని పెంచాలంటే కథలు చదవడం అనేటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి భాగం, జీవితంలో భాగం కావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి నాకు ఈ పుస్తకాన్ని విడుదల చేయడానికి అవకాశం కల్పించినటువంటి రవీంద్ర గారికి మరి శ్రీనివాస్ గారికి మరి సత్యం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.